कांग्रेस पार्टी की वे आदरण चूसी ओर्वलेक्कने बीआरएस नायकुलु पीसीसी चीफ रेवंत रेड्डी पैना दाड़ी की पाल्पड्डारनि गणपुरम मंडल कांग्रेस पार्टी अध्यक्षुलु रेपक राजेंद्र आरोपिंचारु। गणपुरम मंडल केंद्रंलो कांग्रेस पार्टी श्रेणुलतो कलिसि मंडल पार्टी अध्यक्षुडु रेपक राजेंद्र अध्यक्षतन एर्पाटु चेसिन मीडिया समावेशंलो मात्लाडारु। मंगलवारं जिल्ला केंद्रंलो हाथ से हाथ जोड़ो यात्रा संदर्भंगा एर्पाटु चेसिन रेवंत रेड्डी कॉर्नर मीटिंग को वेलादि मंदि प्रजलु तरली रावडानि चूसी ओर्वलेकने भूपालपल्ली एम्मेल्ये अनुचरुलु कोडिगुड्लु टमाटालतो दाड़ि चेशारन्नारु। बीआरएस नायकुलु एन्नि कुट्रलु कुतंत्रालु चेसिना రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలవక తప్పదన్నారు అధ్యక్షుడు। మీటింగ్ పెట్టి మాట్లాడుతా ఉంటే మీ యొక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒక 100 మందిని పెట్టుకొని ఆ 100 మంది తోటి కోడిగుడ్ల తోటి దాడి చేయించి నీ పిరికిపంద కాదా అని చెప్పని మేము అంటా ఉన్నాం। నీ పిరికిపంద చర్యకో మీరు మీ యొక్క ఓటమికి నాంది మీరు నిన్న చేపించినటువంటి దాడి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం। అంతే కాకుండా మరి గతంలో ఒక మినిస్టర్ గాని లేకపోతే ఒక ఎమ్మెల్యే కనీసం వచ్చినా కూడా ఈ యొక్క మండలానికి వస్తున్నా ఏ ఏరియాకి పోతున్నా కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అర్ధరాత్రి పట్టుకొనిపోయి పోలీసులు పోలీస్ స్టేషన్ లో బంధించి మీరు ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవట పోయిండు। కానీ నిన్న మీ యొక్క రమణారెడ్డి గారి యొక్క సినిమా హాల్ లో ఒక 100-200 మంది గుండాలను తాగిపిచ్చి రమణారెడ్డి గారు అన్న పెట్టుకొని ఉన్నారు అని చెప్పి మీకు తెలిస్తే మీరు ఒక 50 మంది 20 మంది పోలీసులు పోయి కాపల కుక్కలాగా పంజేసిన తప్ప వాళ్ళని మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పా నేను పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నా। అంతే కాకుండా పోలీస్ యంత్రాంగం వాళ్ళు కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళను మీ మీడియాలో చూసినాం వాట్సాప్ లలో వచ్చింది ఆ వాట్సాప్ లు కూడా నేను చూపిస్తా ఉన్నాం ఇప్పుడు మీకు అది మీరు లోపల ఉన్నటువంటి ఆ యొక్క టిఆర్ఎస్ గుండాలకు పరాశకలు ఆడుకుంటూ చూస్తా ఉన్నారు పోలీస్ వాళ్ళు। మరి అధికారంలో ఉన్న వారికి ఒక న్యాయం మరి అధికారం లేని వారికి ఒక న్యాయమా అని చెప్పని నేను పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నా। ఈ రోజు ఎవరు తప్పు చేసినా కూడా ఈ తప్ప కాదా అని చెప్పని మేము తెలుసుకోవడం కొరకు పోలీస్ స్టేషన్ కు వస్తాం తప్ప ఎక్కడికి పోలేము। మీ పోలీస్ వాళ్ళే మీ పోలీస్ యంత్రాంగమే వాళ్ళకు తొత్తులుగా మారి వాళ్ళకు అండగా నిలిచి మా మీద దాడి చేపిస్తున్నారంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోయింది। మీ కాకి చొక్క ఎక్కడ పనిచేస్తా ఉన్నది మీ కాకి చొక్కలకు ఎవరు విలువిస్తా ఉన్నారు మీ కాకి చొక్కలు వేసుకొని ఈ రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు। మీరు కూడా దయచేసి ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఏ పని చేసినా కూడా వారు చెప్పిన పని చేయకపోతే మమ్మల్ని ఎమ్మటే ఇక్కడి నుంచి తీసేసి ట్రాన్స్ఫర్ చేస్తారనేటువంటి భయంతోటి మీరు పనిచేస్తూ ఉన్నారు। ఈరోజు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని యొక్క ప్రభుత్వ యంత్రాంగాలను దగ్గర పెట్టుకొని ఏ పని చేసినా కూడా అరాచకము మీరు చేసినటువంటి దాడులు చేస్తూ ఉన్నారు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వము। రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు।